హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగుని తాడవచ్చు. నిజంగా ఈరోజు నేను చూసిన సెలబ్రేషను, దీన్ని సెలబ్రేషన్ అనాలా, ఒక పెద్ద పండగ అనాలా, అసలు నిజంగా ఎక్సలెంట్ అండి. అంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి సంబంధించిన డ్యాన్సులు కావచ్చు, లేదా సింగర్స్ వచ్చి సింగింగ్ చేయడం కానీ, అసలు ఎక్సలెంట్ ఒకేషన్ అన్నమాట. సో ఆ వీడియోని ఈరోజు అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఒకసారి చూడండి. అండ్ ఈ అకేషన్ రేపు కూడా ఉంది కాబట్టి రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా రండి. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో కలిసి వచ్చి చూడాల్సిన అకేషన్ అన్నమాట ఇది. సో ఎవరు మిస్ అవ్వకుండా కంపల్సరీ రండి. డెఫినెట్లీ మీ అందరికీ ఈ అకేషన్ చాలా 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 బాగా నచ్చుద్ది. సో ఈ వీడియోని అయితే చూడండి. ఎప్పటి నుంచో సింగర్ సునీత గారిని చూడాలి అని చాలా చాలా కోరిక అనమాట. అది ఈరోజు ఈ నైట్ కంప్లీట్గా తీరిపోయింది. సునీత గారు పాటలు, అయ్యయ్యో నైట్ అంటే ఏంటి, ఇప్పుడు టైం ఎంతైంది, 1:32 అయింది. సో ఏంటంటే ఆవిడ అల్లరి అంతా కూడా చూసామంటే, నిజంగా సునీత గారు ఉంటే స్టేజ్ మొత్తం కూడా సూపర్ అన్నమాట. సో కంపల్సరీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చింది. దాంట్లో ఉన్న అద్భుతమైన కళాకృతులు ఒకసారి వాళ్ళందరి కోసం గట్టిగా చెప్పట్లు. నిజంగా కళ్ళు స్టేజ్, నిజంగా కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత వండర్ఫుల్ ఈవెంట్ కి నాంది పలికినందుకు, ఇంత అద్భుతమైన అద్భుతం అనే మాట తప్ప ఇంకోటి రావట్లేదు, ఇంత అద్భుతాన్ని మనందరి కళ్ళ ముందు నిలబెట్టినందుకు ఒకసారి గట్టిగా కిషన్ రెడ్డి గారికి చప్పట్లు. అలాగే ఇంతమంది ఆర్టిస్ట్ ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంత వండర్ఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసి ఇంత బ్యూటిఫుల్ ట్రీట్ టు ఐస్, అసలు కన్నుల పండుగని తీసుకొచ్చిన శ్రీ కల్పేష్ దలాల్ గారు అండ్ శ్రీ దేవేందర్ షిల్లర్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అద్భుతం నిజంగానే. ఒక 5 నిమిషాల టైం నాకు కూడా పడుతుంది ఇంత అద్భుతాన్ని చూసిన తర్వాత, అంతేనా కదా. ఇలాంటి ఎంతో మంది కళాకారులు వారి వారి రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళందరినీ గౌరవించుకోవడం, సత్కరించుకోవడం మన బాధ్యత. అలాంటి ఫెలిసిటేషన్ ఇప్పుడు జరగబోతోంది. చూసారు కదండి, అంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, సో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయ నృత్యాలు కావచ్చు, అలాగే ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ టైప్లో మనకి కండక్ట్ చేశారండి. దీనిలో చాలా రకాల షాపులు ఉన్నాయి, అలాగే ఏ ఏ రాష్ట్రాల్లో ఏది ఫేమస్, ఆ చెక్కతో ఉండే టాయ్స్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మ్యాక్సిమం కొంతవరకు ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియడం కోసం నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అయితే ఇది మనకి రాజమండ్రిలో ఈ సెలబ్రేషన్స్ అనేవి సాటర్డే సండే ఉంటుంది. సో అందుకనే నేను ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా మీలో ఎవరైనా రాజమండ్రిలో ఉండి ఇంకా ఈ వీటి గురించి, సెలబ్రేషన్స్ గురించి తెలియకపోతే ఈరోజు కూడా అవకాశం ఉందండి. సో ఈవినింగ్ 5:30 or 6:30 తర్వాత మనకి స్టార్ట్ అవుతుందంట. సో అందుకని ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నేను షేర్ చేస్తున్నాను. సో ఏంటంటే మనకి ఇప్పుడు కూడా, అంటే సండే కూడా ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికైనా పాసిబిలిటీ ఉండి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళొచ్చండి. చాలా మంచి సెలబ్రేషన్స్ అన్నమాట ఇవి. అంటే ఇప్పుడు మనకి రాజమండ్రి లేదా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఏ టైంలో ఈ వీడియో చూసినా వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి, అంటే వాళ్ళు చెప్పడం అయితే మనకి ఈవినింగ్ 6:30 or 5:30 to 10:30 వరకు మాత్రమే జరుగుతాయని చెప్తున్నారు. బట్ మాకైతే సాటర్డే కొంచెం లేట్ అయింది, ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయింది. సో అందుకని ఈ సెలబ్రేషన్స్ గురించి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. అలాగే ఏంటంటే మనకి వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉండే ఫేమస్ థింగ్స్ అన్నమాట, అది కూడా మనకి ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. చాలా ఎక్కువగా ఉన్నాయండి, బట్ ఇదంతా తిరగాలంటేనే ఆల్మోస్ట్ 3-4 hours పట్టేసేటట్టుంది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే అవకాశం ఈరోజు కూడా ఉంది. అలాగే ఏంటంటే ఇంకా, అంటే April 1st తర్వాత హైదరాబాద్ అలా కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా ఈ సెలబ్రేషన్స్ని చేసే అవకాశం ఉందంటండి. అంటే దాని గురించి ఇంకా నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, తెలిస్తే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను.
సో కొన్ని రాష్ట్రాలకి సంబంధించిన థింగ్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదండి, అవన్నీ కొంతవరకే నేను షేర్ చేస్తున్నానండి. బట్ ఇక్కడ మనకి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇదంతా తిరగాలి అంటేనే మనకి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ వరకు పడుతుంది. సో ఏంటంటే వీడియో చూసి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఈవినింగ్ కాబట్టి అంటే మనకి 5:30 or 6:30 తర్వాత స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మనకి టైం అయితే 10:30 ఇస్తున్నారండి, బట్ మాకైతే కొంచెం లేట్ అయిపోయింది నైట్. సో ఈరోజు కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎవరికైనా వెళ్ళే అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే ఏంటంటే ఇంకా ఈ సెలబ్రేషన్స్ అనేవి నెక్స్ట్ అంటే 1 April నుంచి ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా పెట్టే అవకాశం ఉందంట. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, తెలిస్తే కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో వీడియోస్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజమండ్రి సరౌండింగ్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. సో వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.